ఇప్పుడు మనం ఈ త్రిపురా రహస్యంలో 8వ అధ్యాయాన్ని పూర్తి చేశాం. 9వ అధ్యాయాన్ని చూడబోతున్నాం. చూడండి, 8వ అధ్యాయంలో తన యొక్క కథంతా కూడా వివరించింది హేమలేఖ. అలా వివరించి, రాజా నా వృత్తాంతం ఇది, నీ వృత్తాంతం కూడా ఇలాగే ఉంటుంది, ఈ మాటను ముందు తెలుసుకో, అది తెలుసుకుని శ్రేయస్సు పొందవలసింది అని చెప్పింది. హేమలేఖ యొక్క మాటలన్నీ కూడా విన్నాడు ఈ హేమచూరుడు. చాలా ఆశ్చర్యపోయాడు. గద్గదమైనటువంటి స్వరంతో ఇప్పుడు చెబుతూ ఉన్నాడు, ఓ హేమలేఖ, నాకు అనేక రకాలైనటువంటి విషయాలు తెలియజేశావు నువ్వు. నా వృత్తాంతం ఇది అని నాకు తెలియజేశావు ముందు. నీ తల్లి అయినటువంటి ఆ పరాచితి ఎవరు? ఆవిడికి ఎందుకని పుట్టుక అనేది లేదు. అసలు మనవివరం, మనస్వరూపం ఏమిటి అని అడిగాడు. చూడండి ఏమడిగాడు, నీ తల్లి అయినటువంటి ఆ పరాచితి ఎవరు అని అడుగుతూ ఉన్నాడు. అంటే ఆ త్రిపుర సుందరి ఎవరు అని అడుగుతూ ఉన్నాడు. త్రిపుర అంటే ఎవరు? ఆవిడికి జన్మ లేదు అని చెప్పావు కదా, ఎందుకని ఆవిడికి జన్మ అనేది లేదు? అసలు మనవివరం, మన యొక్క స్వరూపం ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా నాకు తెలియజేయవలసింది అన్నాడు. విన్నది హేమలేఖ. ఇప్పుడు చెబుతూ ఉన్నది చూడండి, రాకుమారా, నువ్వు అడిగినటువంటిది చాలా రహస్యమైనటువంటి విషయం, చాలా చాలా రహస్యమైనటువంటి విషయము. దీనికి నేను సమాధానం చెప్పబోతూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా వినవలసింది. నిర్మలమైనటువంటి మనస్సుతో ఆత్మతత్వాన్ని గురించి నువ్వు విచారించవలసింది అని చెబుతూ ఉన్నది. త్రిపురా రహస్యంలో ఉన్నటువంటి ఈ అధ్యాయాలన్నింటిలోనూ కూడా ఈ 9వ అధ్యాయము అనేది చాలా ఉత్తమమైనటువంటిది. ఉత్తమం కాదు, ఉత్తమోత్తమమైనటువంటి అధ్యాయం, అంత ముఖ్యమైనటువంటి అధ్యాయం ఈ 9వ అధ్యాయం అనేది. ఇప్పుడు ఏం చెప్పబోతూ ఉన్నది ఈ హేమలేఖ? ఈవిడ చెబుతోంది, రాజాను నిర్మలమైనటువంటి మనస్సుతో వినవలసింది, నీకు నేను ఆత్మతత్వాన్ని గురించి వివరిస్తూ ఉన్నాను అని చెబుతూ ఉన్నది. ఇక్కడ ఆత్మతత్వాన్ని గురించి చెప్పబోతూ ఉన్నది అంటే ఆత్మస్వరూపాన్ని గురించి వివరించబోతూ ఉన్నాడు ఈ 9వ అధ్యాయంలో. అందుకే చెబుతూ ఉన్నాడు ఇది చాలా రహస్యమైనటువంటిది, ఇది అందరికీ చెప్పేటటువంటి విషయం కాదు, ఆత్మజ్ఞానాభిలాషులైనటువంటి వాళ్లకి మాత్రమే ఇది చెప్పవలసినటువంటి విషయము అని చెబుతూ ఉన్నాడు. ఎన్నో జన్మలుగా పరమేశ్వరితో పరిచయం ఉండి, అంటే ఈ కర్మకాండ అంతా కూడా చేస్తూ, కర్మకాండ అంటే మళ్ళీ వేరే విధంగా అనుకోకర్లేదు, ఆ పరమేశ్వరుని పూజిస్తూ ఉన్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం, జపం చేస్తూ ఉన్నాం, తపం చేస్తూ ఉన్నాం, యజ్ఞయాగాది కర్మలు క్రతువులు అన్ని కూడా చేస్తూ ఉన్నాం. ఇలా చేయగా 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 కొన్ని జన్మల పాటు చేసిన తరువాత ఇప్పుడు ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక అనేది కలుగుతుంది. ఆ తరువాత సద్గురువు అయినటువంటి వాడు దొరుకుతాడు. ఆ సద్గురువు దగ్గర ఈ ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవటము అనేది ఇదే మోక్షానికి మార్గం. ఎప్పుడైతే ఒక సద్గురువు దగ్గర ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవటము అనేది జరిగిందో, అప్పుడు మనకి మోక్షానికి మార్గం ఏర్పడుతూ ఉన్నది అనేటటువంటి విషయాన్ని ముందుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే విషయం ఇప్పుడు ఈ 9వ అధ్యాయంలో జరుగుతూ ఉన్నది. ఇక్కడ గురువు ఎవరు అంటే హేమలేఖే గురువు, శిష్యుడు ఎవరు? హేమచూరుడు. భార్య ఏమో గురువు, భర్త ఏమో శిష్యుడు. ఇప్పుడు ఆ భార్య అయినటువంటి హేమలేఖ పరతత్వాన్ని, ఆత్మతత్వాన్ని గురించి చెబుతున్నది ఇక్కడ.
నువ్వు చాలా జాగ్రత్తగా విచారించవయ్యా అని చెబుతూ ఉన్నది. ఇప్పుడు చెబుతూ ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే, ఇది చాలా రహస్యమైనటువంటి విషయము అని చెబుతూ ఉన్నది ఆత్మతత్వము అనేటటువంటిది. ఎందుకని రహస్యమైనటువంటి విషయము అంటే, అందరికీ చెప్పేటటువంటి విషయం కాదు ఇది, ఇది అందరికీ కూడా చెప్పేటటువంటి విషయం కాదు ఈ ఆత్మతత్వం అనేది. చూడండి, ఎవరు చెప్పరు. ఎందుకని చెప్పరు అంటే, ఇది అనర్హుడికి గనక చెప్పినట్లయితే ఉపయోగం లేకుండా పోతుంది. అర్హత కలిగినటువంటి వాడికి మాత్రమే చెప్పాలి. అందుకని అందరికీ చెప్పేటటువంటి విషయం కాదు. మరి ఇక్కడ రహస్యము అని అంటూ ఉన్నది ఏమిటి? ఎవరికి చెప్పకూడదా? రహస్యము అంటే ఎవరికీ చెప్పకూడదు అని కాదు. దీనికే పార్వతీదేవి శివుణ్ణి అడిగింది ఆత్మవిజయ చెప్పమని. అలా చెప్పినప్పుడు శివుడు చెబుతాడు, ఇది రహస్యాతి రహస్యమైనటువంటిది, గుహ్యాతి గుహ్యమైనటువంటిది అని చెప్తాడు. చెప్పి ఏమిటిట ఇక్కడ రహస్యము అంటే అర్థం ఏమిటి? నదేయం పరశిష్యేభ్యో నాస్తికేభ్యో నచేశ్వరి నశుశ్రూషాలసానంచ నైవానర్థప్రదాయిన అని అంటాడు. నదేయం పరశిష్యేభ్యో నాస్తికేభ్యో నచేశ్వరి, ఇతరుల యొక్క శిష్యులకి ఈ విద్యను బోధించకూడదు అని చెప్పాడు ముందు. ఇతరుల యొక్క శిష్యులు అంటే ఎవరు? ఇతర సంప్రదాయాల్లో ఉన్నటువంటి వాళ్లు, ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్లు. మనం చెప్పే విషయాల మీద కాక ఇతరమైనటువంటి విషయాల మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్లు, వాళ్లకి ఈ విద్యని చెప్పకూడదు అన్నాడు. నాస్తికులకి చెప్పకూడదు అన్నాడు. నాస్తికులు అంటే ఎవరు? వేదాన్ని నమ్మనటువంటి వాళ్లు. అంతేగాని దేవుడు లేడు అని చెప్పేటటువంటి వాళ్లు కాదు. నాస్తికులు అంటే వేదం లేదు అని చెప్పేవాళ్లు. వేదం లేదు అని అన్నారు కాబట్టి వాళ్ళు దేవుడు కూడా లేడు అనే అంటారు, అది వేరు. కానీ వాళ్ళు మొట్టమొదటి సూత్రం ఏమిటి అంటే, వేదాలన్నీ కూడా కల్పించబడినవి, ఇది వాళ్ళు చెప్పేది. వేదాన్ని నమ్మనటువంటి వాళ్ళకి ఈ విద్యని చెప్పకూడదు, నీ శిష్యులు కానటువంటి వాళ్ళకి ఈ విద్యని చెప్పకూడదు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అంటే నీ ఎందు నమ్మకం లేనటువంటి వాళ్లకి, నీకు శుశ్రూష చేయనటువంటి వాళ్లకి, వీళ్ళెవరికి కూడా ఈ విద్యను చెప్పకూడదు అన్నాడు. ఇది రహస్యము అంటే ఇక్కడ అర్థం. అంతే తప్పించి ఎవ్వరికి చెప్పకూడదు అని మాత్రం కాదు. రహస్యము అంటే నీకు సంబంధించినటువంటి వాళ్లకి, దీని మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్లకి వాళ్ళకే చెప్పాలి. అలాగనక కాకపోయినట్లయితే ఈ విద్య అవమానం పొందుతుంది, తద్వారా నువ్వు అవమానం పొందుతావు, వాళ్ళందరూ కూడా నిన్ను అపహాస్యం చేస్తారు, అందుకని నువ్వు ఎవరికి చెప్పొద్దు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ చూడండి చిన్న ఉదాహరణ. అసలు ఈ ఆత్మవిద్యను గురించి మనకి కఠోపనిషత్తులో చెప్పాడు చూడండి. కఠోపనిషత్తులో వాజశ్రవస్తుడు అనేటటువంటి వాడు, అతని పేరే గౌతముడు. ఆయన పెద్ద మహర్షి, చాలా గొప్పవాడు, ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు. ఈయన ఒక యాగాన్ని చేస్తూ ఉన్నాడు, విశ్వజిత్ అనేటటువంటి యాగాన్ని చేస్తూ ఉన్నాడు. ఈ విశ్వజిత్ యాగము అంటే సన్యాసం తీసుకోబోయే సమయంలో మన వాళ్లు చేసేటటువంటి దాన ధర్మాలు లాంటి యాగం అన్నమాట. ఇది కూడా అటువంటిదే. ఈ యాగంలో ఒక భాగంగా వాళ్ళు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, తనకున్నటువంటి ఆసుపాస్తులన్నీ కూడా అందరికీ పంచిపెట్టేయాలి. సన్యాసం తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం చేయవలసినటువంటి పని కూడా అదే. ఆస్తిని భార్య బిడ్డలకు అందరికీ పంచి వాళ్లతో పాటు నువ్వు కూడా కొంత ఆస్తిని తీసుకుని, అంటే నీ భాగం నువ్వు తీసుకుని, నీ భాగానికి వచ్చినటువంటి ఆస్తి అంతా కూడా ఊళ్ళో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పండితులకి, పేద సాధనకి అందరికీ కూడా పంచిపెట్టేయాలి. మొత్తం ఆస్తి పంచిపెట్టేయాలి. అలా పంచిపెట్టేసి నువ్వు కట్టుకున్నటువంటి బట్టలను విప్పేసి కావ్య వస్త్రాలు కట్టుకుని
శిరోమండనం చేయించుకుని దండక మండలాలు పట్టుకుని భిక్షాపాత్రం చేతులు పట్టుకుని బయటికి రావాలి నదిలో నుంచి. అటువంటిదే ఇప్పుడు ఈ క్రతువు చేస్తూ ఉన్నాడు ఈ వాజశ్రవసుడు. విశ్వజిద్ యాగము అని అన్నారు. ఆ యాగంలో ఆఖరి భాగం వచ్చింది. ఈ ఆఖరి భాగంలో దానాలన్నీ కూడా ఇవ్వాలి. తన దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా దానం చేసేసాడు. ఆఖరిగా వచ్చింది గోదానం. ఈ గోదానం కూడా ఇచ్చేసినట్లయితే ఈ యాగము అనేది క్రతువంతా కూడా పూర్తయిపోతుంది. ఈ యాగం ఎందుకు చేస్తూ ఉన్నాడు అంటే స్వర్గలోకం, శాశ్వతంగా స్వర్గలోకం పొందాలి అనేటటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉన్నాడు ఈ వాజశ్రవసుడు. సరే, ఇప్పుడు తన ఆశ్రమంలో ఉన్నటువంటి గోశాలలో ఉన్నటువంటి ఆవులన్నింటినీ కూడా దానం చేశాడు. దానం తీసుకోవడానికి వచ్చినటువంటి గ్రహీతలు ఇంకా అనేక మంది ఉన్నారు బయట. వాళ్ళందరినీ చూశాడు. ఆశ్రమంలో మిగిలినటువంటి ఆవులన్నీ కూడా, ఆ గోశాలలో మిగిలిన ఆవులను కూడా తోలుకు రమ్మన్నాడు. ఇంకా ఏ ఆవులు ఉన్నాయి అంటే, వయసులో ఉన్నటువంటి ఆవులన్నింటినీ దూడలన్నింటినీ కూడా దానం చేసేసారు, అయిపోయినాయి. ఇక మిగిలింది ఏమిటి అంటే, బక్క చిక్కిపోయినటువంటివి, వయసు మీరిపోయినటువంటివి, నడవలేనటువంటివి, నీళ్లు కూడా తాగలేనటువంటివి, మేత కూడా మెయ్యలేనటువంటివి, అవి ముసలి ముతగా ఆవులన్నీ కూడా ఇప్పుడు ఆ గోశాల్లో ఉన్నాయి. ఆవులన్నింటినీ కూడా తీసుకురమ్మన్నాడు. దానం తీసుకునే వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా దానం ఇచ్చేస్తాను, తీసుకురండి అన్నాడు. అక్కడ చెబుతాడు, ఈ ఆవులన్నీ కూడా తమ ఆఖరి గడ్డి పరకను కూడా మేసేసినాయి అంటే మేత తినే ఓపిక కూడా లేదు వాటికి, పేడ వేసేటటువంటి ఓపిక కూడా లేదు, నీళ్లు తాగే ఓపిక కూడా లేదు. ఇటువంటి స్థితిలో ఉన్నాయి ఆవులు. అంటే మృత్యుకి సిద్ధంగా ఉన్నాయన్నమాట, మరణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ఆవులన్నీ కూడా. ఇటువంటి ఆవుల్ని దానమిస్తూ ఉన్నాడు. చూశాడు ఆయన కుమారుడైనటువంటి నచికేతుడు. ఇటువంటి ఆవుల్ని గనక దానం ఇచ్చినట్లయితే ఆనందములు అనేటటువంటి పాపలోకాలు కలుగుతాయి అనుకుంటున్నాడు. ఆనందము అనేటటువంటి నరకం కలుగుతుంది. ఆ నరకం పేరు ఆనందం. ఈ నరకం కలుగుతుంది కాబట్టి ఏ కారణం చేతనైనా సరే నా తండ్రిని ఈ దానం ఇప్పించకుండా ముందు ఆపేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇలా ఆలోచించినటువంటి వాడై తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ ఒక్కసారి ఆగి మన పరిస్థితి ఏమిటో చూడండి. మనం కూడా ఎవరికైనా దానం ఇచ్చేటప్పుడు మనకి పనికిరానటువంటి వస్తువులన్నీ కూడా దానమిస్తాం. వాడికి బట్టలు పెట్టాలి అన్నప్పుడు మనం రేషన్ షాపులో 10 రూపాయలు ఇస్తే పంచెంతో తీస్తాడరా, అవి తీసుకొచ్చి దానం ఇవ్వు, వాడికి ఇచ్చేసేయి అంటాం. మీరు ఒక్కసారి ఆలోచించండి, అటువంటి బట్టలు కనుక ఇచ్చినట్లయితే మీరు కట్టుకుంటారా? దానం ఇచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా మీరు ఏదైతే వాడతారో అదే వాళ్ళకి దానం ఇవ్వండి. వాడికి బియ్యం దానం ఇస్తూ ఉన్నాం మనం. మనమేమో 30 రూపాయలు పెట్టి బియ్యం కొనుక్కుంటున్నాం, వాడికేమో 15 రూపాయలు బియ్యం ఏమన్నా ఉన్నాయేమో చూసి పట్టుకుని రా అంటూ ఉన్నాం. ఆ బియ్యంలో పురుగులన్నీ ఉంటాయి. నువ్వు ఏదైతే దానం ఇస్తావో మరుజన్మలో అదే నీకు ఆహారంగా ప్రాప్తిస్తుంది అనే మాట గుర్తుపెట్టుకోండి. మీరు ముక్కుపోయినటువంటి బియ్యం, పురుగులు పడ్డటువంటి బియ్యం గనక వాడికి దానం ఇచ్చినట్లయితే మరుజన్మలో మళ్లీ మీరు అవే తినాల్సి ఉంటుంది. దానికన్నా మీరు దానం ఇవ్వడం మానేసేయండి, ఇబ్బంది లేదు. ఒక నమస్కారం పెట్టండి అంతే తప్పించి ఇలా ఉపయోగం లేనటువంటివి ఏమీ కూడా దానం ఇవ్వకూడదు అని చెబుతూ ఉన్నాడు ఈ కఠోపనిషత్తులో. అందుకే ఇక్కడ చెప్పాడు, ఇటువంటి వస్తువులన్నీ కూడా దానం ఇవ్వటం వల్ల ఆనందములు అనేటటువంటి లోకాలు వస్తాయి అని చెప్పాడు. సరే, తండ్రిని ఏమైనా సరే ఈ దానం ఇవ్వటం తగ్గించి మార్పించాలి, ఈ దానం మాత్రం ఇవ్వనీయకూడదు అని చెప్పేసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి, నన్నెవరికి దానం ఇస్తామన్నాడు. తండ్రి మాట్లాడలేదు. మళ్లీ అడిగాడు. తండ్రి ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. కొడుకు మాట విన్నాడు. విని కూడా సమాధానం చెప్పడానికి ఏం లేక ముఖం పక్కే తిప్పుకున్నాడు. ఈ నచికేతులు వదిలిపెట్టలేదు. మళ్లీ తండ్రి దగ్గరికి వెళ్ళాడు.
తండ్రి నన్నెవరికి దానమిస్తావు అన్నాడు. తండ్రికి బాగా విసుగొచ్చింది, యముడికి దానమిస్తాను రా అన్నాడు. యముడికి దానమిస్తాను నిన్నని చెప్పాడు కుమారుణ్ణి. ఆ తర్వాత అనుకున్నాడు, అయ్యో పొరపడిన అనేసరి ఇదేమిటి, యముడికి దానం ఇవ్వటమేమి నా కొడుకుని అనుకున్నాడు. కానీ ఉపయోగం లేదు, మాట తప్పడానికి లేదు. అందుకని నచికేతుడు తండ్రిని ఒప్పించి యముడి దగ్గరికి ప్రయాణం అయ్యాడు. నచికేతుడు వెళ్లేటప్పటికి యముడు ఇంట్లో లేడు, బ్రహ్మగారి దగ్గరికి వెళ్లాడు. అందుకని యముడి యొక్క ఆ గృహంలో అక్కడే కూర్చుని ఉన్నాడు ఈ నచికేతుడు. యజమాని ఇంట్లో లేడు కాబట్టి అన్నపానీయాలు ఏం ముట్టుకోలేదు. అలా 3 రోజులు గడిచినాయి. యముడు వచ్చాడు, ఇంట్లో ఉన్నటువంటి దాసదాసీనంతా కూడా చెప్పారు, స్వామి మీకోసం ఎవరో వచ్చారు ఈ బ్రాహ్మణుడు. అగ్ని తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు, బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు ఆ బ్రాహ్మణుడు వచ్చాడు. ఎవరో తెలియదు, మీకోసం 3 రోజుల నుంచి కనిపెట్టుకుని ఇక్కడ ఉన్నాడు, అన్నపానీయాలు ఏం ముట్టుకోలేదు, ముందు అతన్ని ఆదరించండి అని చెప్పారు. ఇప్పుడు గబగబా దగ్గరికి వచ్చాడు, నచికేతుడికి నమస్కారం చేశాడు. నాయనా, నువ్వు 3 రోజుల నుంచి అన్నపానీయాలు ఏమీ లేకుండా నా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నావు కాబట్టి నీకు నేను 3 వరాలు ఇస్తాను, నీకేం కావాలో కోరుకోమన్నాడు. సరేను అన్నాడు ఈ నచికేతుడు. అలా అన్నటువంటి వాడై ఇప్పుడు మొట్టమొదటిగా చెప్పాడు, నేను నిన్ను నేను నువ్వు అడిగినట్టుగానే నేను వరాలు అడుగుతాను, మొట్టమొదటి వరం అడుగుతూ ఉన్నాను. నేను నీ దగ్గర నుంచి నేను ఇంటికి తిరిగి వెళ్లేటప్పటికి నా తండ్రి నా మీద కోపం లేకుండా శాంతమైనటువంటి చిత్తంతో సాధారణంగా నన్ను అక్కుని చేర్చుకోవాలి అన్నాడు. ఇంతే కదా, అట్లాగే చేస్తాడు నీ తండ్రి, ఏం పర్వాలేదు అన్నాడు. మరి 2వ వరం ఏమిటి అన్నాడు. యమధర్మరాజా, స్వర్గంలో మృత్యుభయం అనేది లేదు, అక్కడ వార్ధక్యము అనేది ఉండదు. స్వర్గంలో ఆకలి దెప్పికలు ఉండవు, దుఃఖం ఉండదు, శోకం ఉండదు. అటువంటి స్వర్గం పొందటానికి చైనము అనేటటువంటి క్రతువు చేస్తారు, దాన్నే అగ్నిచైనము అంటారు. ఈ చైనం చేసినటువంటి వాళ్ళనే చైన్లు గారు అని పిలుస్తూ ఉంటారు. ఆ క్రతువు చేయటం అనేది నీకు బాగా తెలుసు, ఈ విషయం నాకు తెలుసు కాబట్టి ఆ క్రతువు ఎలా చేయాలో నాకు ఉపదేశించవలసింది అన్నాడు. సరే యముడు ఆ చైనము అనేటటువంటి క్రతువు చేయటం అంతా కూడా చెప్పాడు ఈ నచికేతుడికి. నచికేతుడు ఏకసంధాగ్రాహి, వినంగానే పట్టేసుకున్నాడు, మళ్లీ తిరిగి అప్పచెప్పేశాడు. ఇదే కదా అన్నాడు, నువ్వు చాలా గొప్పవాడు అయ్యా, ఒక్కసారి విన్నంత మాత్రం చేతనే నీకు నోటికొచ్చేసింది, నీ యొక్క తెలివితేటలకు నేను చాలా మెచ్చుకున్నాను, ఇంకో వరం కూడా ఇస్తాను కోరుకో అన్నాడు. ఇంకో వరం కూడా ఇస్తాను అన్నాడు అని ఇప్పుడు చెప్పాడు. ఆ వరంగా ఇప్పుడు నేను చెబుతూ ఉన్నానయ్యా, ఇక్కడి నుంచి భూలోకంలో ఈ క్రతువు, ఈ చైనము అనేటటువంటి క్రతువు, అగ్ని చైనము అనేటటువంటి క్రతువు నీ పేరు మీదే పిలువబడుతుంది, ఇక్కడి నుంచి అది నాచికేతాగ్ని చైనము అనబడుతుంది అన్నాడు. సరే, ఇక్కడికి 3 వరాలు అయిపోయినాయి, ఇప్పుడు ఈయన అడగవలసినటువంటి అసలు వరం ఇంకోటి ఉంది, ఇప్పుడు తర్వాత వరం ఏమిటో కావాలయ్యా అన్నాడు. నువ్వేమిటో అడుగు అన్నాడు. అడుగు అంటే ఇప్పుడు చెప్తూ ఉన్నాడు ఈ నచికేతుడు, ఓ మృత్యుదేవత, మానవుడి యొక్క మరణం మీద నాకు అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయ్యా. మరణించిన తర్వాత ఇంద్రియాలు, అవయవాలు, మనస్సు మొదలైన వాటితో కలిసినటువంటి ఈ జీవాత్మ ఏమవుతుంది అసలు? ఈ ఇంద్రియాలు, మనస్సు, వీటన్నింటిలోనూ జీవాత్మకి సంబంధం ఉన్నది అని కొందరు చెప్తారు, సంబంధం లేదు అని కొందరు అంటారు. ఇందులో ఏది నిజం? ఈ జీవాత్మ ఏమవుతుంది? ఇవన్నీ నాకు కావాలి అన్నాడు. ఈ నచికేతుడు ఆత్మజ్ఞానం గురించి అడిగాడు అనేటటువంటి సంగతి కాస్త అర్థమైపోయింది ఇప్పుడు యముడికి. ఇది అర్హత ఉన్నవాళ్ళకి తప్పించి ఇతరులకి చెప్పరాదు ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు యముడు. అర్హత ఉన్నవాళ్ళకి మాత్రమే బ్రహ్మతత్వము అనేది చెప్పాలి, ఇతరులకి చెప్పకూడదు. మరి నచికేతుడికి అర్హత అనేది ఉన్నదా లేదా ముందుగా ఈ విషయం తెలుసుకోవాలి. అందుకని నచికేతుడికి పరీక్షలు పెట్టాడు.
నీకెందుకయ్యా ఈ విషయాలన్నీ కూడా? దేవతలకు కూడా ఈ విషయాల మీద అనేక రకాలైనటువంటి సందేహాలు ఉన్నాయి, వాళ్లకే తీరలేదు, మరి నీకెందుకు ఈ వదిలిపెట్టేస్తే ఇంకేదైనా వరం కోరుకొని నేను ఇస్తానన్నాడు. విన్నాడు ఈ నచికేతుడు. యమధర్మరాజా, దేవతలకైతే ఈ విషయం తెలియబోదు, కానీ నీకు బాగా తెలుసు ఆ సంగతి, నాకు తెలుసు, ఇది చెప్పగలిగినటువంటి వాడు నువ్వే కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పు నేను వింటాను అన్నాడు. ఇదొక్కటి వదిలిపెట్టేవయ్యా నచికేత, నీకేం కావాలో చెప్పు. రాజ్యం కావాలా, గోవులు కావాలా, అశ్వాలు కావాలా, ఏనుగులు కావాలా, రథాలు కావాలా, రాజ్యాలు కావాలా? ఈ చరాచర జగత్తుకి నువ్వు చక్రవర్తి కావాలి అనుకుంటున్నావా? ఏం కావాలో నీకు చెప్పు, అవన్నీ కూడా ఇస్తాను, ఈ విషయం వదిలిపెట్టే అన్నాడు. వినలేదు నచికేతుడు. నాకు ఈ ఆత్మజ్ఞానమే కావాలి అన్నాడు. సరేను అన్నాడు. చివరికి తప్పలేదు, నచికేతుడిని కూర్చోబెట్టి ఈ ఆత్మ విద్య అనేది బోధించడం మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ ఆత్మ విద్యను బోధించాలి అంటే ముందు మనం ఆ వచ్చినటువంటి వాళ్ళని పరీక్ష చేయాలి అనేటటువంటి విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. గురువు గారి ముందు వాడిని పరీక్ష చేయాలి శిష్యుడిని. అయితే మరి ఇక్కడ హేమలేఖ పరీక్ష చేసిందా అని అంటే, ఇప్పుడు ఈ 8 అధ్యాయాల దగ్గర నుంచి జరుగుతూ ఉన్నది అదే. ఈ 9 అధ్యాయం ఇంతకాలంగా పరీక్షలు, అనేకమైనటువంటి పరీక్షలు చేసింది. ఒకసారి నచికేతుడు కూర్చుని, ఈ హేమచూరుడు కూర్చుని ఉన్నప్పుడు ఆయన దగ్గరగా వెళ్లి మహాప్రేమగా తన 2 చేతులతోనూ కూడా ఆయన కౌగిలించుకున్నది. అయినప్పటికీ ఏ రకమైనటువంటి వికారము అనేది కలగలేదు ఈయన హేమచూళ్ళలో. అంటే విషయభోగాల మీద ఇతను పూర్తిగా వైరాగ్యాన్ని చెంది ఉన్నాడు, విరక్తి పొంది ఉన్నాడు, ఈ విషయం అర్థమైపోయింది. అనేక సార్లు ఈ ఆత్మతత్వాన్ని గురించి అడుగుతూ ఉన్నాడు, దాని గురించి బాగా అతను ఆలోచన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకునేటటువంటి సమయం అనేది ఆసన్నమైంది అని నిర్ణయించుకున్నది. అందుకే ఇప్పుడు చెప్పడానికి ఉద్యుక్తురాలవుతూ ఉన్నది. కాబట్టి రహస్యాతి రహస్యమైనటువంటిది అంటే అసలు ఎవరికీ చెప్పకూడదు అనేటటువంటిది కాదు. మరి ఏమిటి? అందరికీ చెప్పకూడదు, అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే చెప్పాలి ఇది ఇక్కడ. అదే ఈ నాచికేతోపాఖ్యానంలో కఠోపనిషత్తులో మనకి చెప్పినటువంటి విషయం. అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే మనం చెప్పాలి తప్పించి మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడా చెప్పకూడదు. సరే, యముడు నచికేతుడికి ఆత్మ విద్యను ఎలా బోధించాడు అనే తర్వాత చూద్దాం. మళ్ళీ ఇక్కడ ఈ హేమలేఖ ఏం చెబుతూ ఉన్నదో చూడండి ఒకసారి. ఆత్మను గురించి చెబుతూ ఉన్నది, నాథ ఆత్మ అనేది కంటికి కనిపించేటటువంటిది కాదు, వాక్కుతో చెప్పబడేది కాదు, అందుచేత దాన్ని గురించి ఏ విధంగానూ కూడా మనం చెప్పలేము అని చెబుతూ ఉన్నది. ఇక్కడ చూడండి మళ్ళీ, ఆత్మ అనేటటువంటిది కంటికి కనిపించేటటువంటిది కాదు అని చెబుతూ ఉన్నది. ఎందుకని చూడండి, ఉపనిషద్ వాక్యం కేనోపనిషత్తు. ఈ కేనోపనిషత్తులో ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఆత్మ అనేటటువంటిది ఏమిటి అని అంటే, ఇంద్రియాలను ప్రేరేపించేటటువంటిది ఆత్మ, కాబట్టి వాటికి ఆత్మతత్వము అంటే ఏమిటో తెలియదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఇంద్రియాలు వేరు, ఆత్మ వేరు. ఇంద్రియాలే ఆత్మ కాదు, చెవికి వినేటటువంటి శక్తి ఇచ్చేటటువంటిది ఆత్మ, మనస్సుకి ఆలోచించేటటువంటి శక్తిని ఇచ్చేటటువంటిది ఆత్మ, వాక్కుకి మాట్లాడే శక్తి, సంభాషణ శక్తిని ఇచ్చేటటువంటిది ఆత్మ, కంటికి చూసే శక్తిని ఇచ్చేటటువంటిది ఆత్మ, అదే చైతన్యమూర్తి, అదే ఆత్మ. అంటే ఇంద్రియాలకు వాటికి ఉన్నటువంటి శక్తిని, ఆ ఇంద్రియాల యొక్క శక్తిని ఇంద్రియాలకు ప్రసాదించేటటువంటిదే ఆత్మ. ఇంద్రియాలను ప్రేరేపించేదే ఆత్మ. కాబట్టి ఆత్మతత్వం అనేది ఏమిటో ఈ ఇంద్రియాలకు తెలియదు. ఇది
ఇక్కడ కేనోపనిషత్తులో చెబుతూ ఉన్నటువంటి విషయం అదే మాట ఇక్కడ హేమలేఖ చెబుతూ ఉన్నది. ఆత్మతత్వము అనేది ఇంద్రియాలకు తెలియదు. ఎందుకని అంటే ఇక్కడ కేనోపనిషత్తులోనే చెబుతూ ఉన్నాడు, నవాగచ్చతి నో మనః నచక్షుర్గచ్చతి. ఎక్కడికి ఆత్మ ఎక్కడైతే ఉన్నదో అక్కడికి ఇంద్రియాలు వెళ్లలేవు, కళ్ళు వెళ్లలేవు, వాక్కు వెళ్లలేదు, చెవులు వెళ్లలేవు, ముక్కు వెళ్లలేదు. అంటే ఇక్కడ ఏం చెబుతూ ఉన్నాడో చూడండి, ఇంద్రియాలను ప్రేరేపించేటటువంటిది ఆత్మ కాబట్టి వాటికి ఆత్మతత్వము అనేటటువంటిది తెలియదు. ఆత్మ యొక్క శక్తితోనే కన్ను అనేది చూస్తోంది, చెవి అనేది వింటోంది, నోరు అనేది మాట్లాడుతోంది, మనస్సు అనేది ఆలోచన చేస్తూ ఉన్నది, ప్రాణం పనిచేస్తోంది. అంటే ఇదంతా కూడా ఆత్మశక్తి వల్లనే. కాబట్టి వాటికి ఆత్మ గురించి తెలియదు. అటువంటి ఆత్మను ఇంద్రియాల నుంచి వేరు చేసి ఇంద్రియాలకు లోబడకుండా జీవించేటటువంటి వాడు మృత్యువుని జయిస్తాడు. ఆత్మ ఎక్కడైతే ఉన్నదో అక్కడికి కన్ను వెళ్లలేదు, మాటలు పోలేవు, చెవులు వెళ్లలేవు. కాబట్టి ఇంద్రియాలతో ఆత్మను తెలుసుకోవటము అనేది వీలు కాదు, ఆత్మను గుర్తించటము అనేది వీలు కాదు. ఎవరో చెబితే ఆత్మస్వరూపం ఇలా ఉంటుంది అని మనం తెలుసుకోవటము అనేది జరగదు. మనం చెప్పుకునేటటువంటి విషయాలన్నీ కూడా ఇవి కేవలము దాని గురించినటువంటి ఫండమెంటల్స్ అంతే. ఆత్మ ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీల్లేదు. ఇంద్రియాలతో ఆత్మను గుర్తించటం అనేది వీలు కాదు. ఇంద్రియాలను ప్రేరేపించేది ఆత్మ కాబట్టి ఇంద్రియాలన్నీ కూడా తమను నడిపించేటటువంటి ఆత్మని చేరుకోలేవు. మరి ఆత్మ ఇంద్రియాలకే కనిపించనప్పుడు అటువంటి ఇంద్రియాల ద్వారా మనం ఎట్లా చూడగలుగుతాం ఈ ఆత్మని? చూడలేము. అంటే ఇంద్రియాల ద్వారా ఆత్మను తెలుసుకోవటము అనేది జరగదు. ఈ విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు కేనోపనిషత్తులో. ఆత్మ అనేది మనకి తెలిసిన దానికన్నా కూడా భిన్నమైనటువంటిది, తెలియని దానికన్నా కూడా అతీతమైనటువంటిది, అవ్యక్తమైనది. దీన్ని అనుభవం ద్వారా మాత్రమే మనం తెలుసుకోవాలి అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ ఈ కేనోపనిషత్తులో. అయితే ఇక్కడ ఈ చెబుతూ ఇదే మాటని చెబుతూ ఉన్నది హేమలేఖ. ఇక్కడ చూడండి, ఆత్మ అనేది కంటికి కనిపించేటటువంటిది కాదు, వాక్కుతో చెప్పబడేటటువంటిది అంతకన్నా కాదు. అందుచేత దాన్ని గురించి ఈ ఆత్మతత్వం అనేది ఇలా ఉంటుంది అని చెప్పలేము. కాబట్టి ముందుగా నీ ఆత్మస్వరూపాన్ని గురించి నువ్వు తెలుసుకోవయ్యా అని అంటూ ఉన్నది. అసలు ముందుగా నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకో, ఆ తర్వాత త్రిపురాదేవి ఎవరో తెలుసుకుందువు గాని అని చెబుతూ ఉన్నది. ఎందుకనంటే ఇప్పుడు ఈయన అడిగాడు, ఈ ఆత్మ ఎవరు, త్రిపురాదేవి ఎవరు, అసలు ఏమిటి విడావిడికి జననము అనేది ఎందుకు లేదు, ఇవన్నీ అడిగాడు. అందుకని నీ ఆత్మని గురించి ముందు నువ్వు తెలుసుకో, ఆ తర్వాత త్రిపురాదేవిని గురించి తెలుసుకుందువు గాని అన్నది. అని ఇక ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని గురించి చెబుతూ ఉన్నది. ఆత్మస్వరూపాన్ని గురించి ఎక్కడా కూడా చెప్పబడలేదు, చెప్పేవాళ్లు ఎవరూ లేరు. శుద్ధ బుద్ధ స్వరూపమైనటువంటి నీ స్వరూపమే నీ యొక్క ఆత్మ. శుద్ధ బుద్ధ స్వరూపమైనటువంటి నీ స్వరూపము. శుద్ధ బుద్ధ స్వరూపం అంటే ఏమిటి? విషయ భోగాల వైపు ముగ్గు చూపనటువంటి బుద్ధిని శుద్ధమైనటువంటి బుద్ధి అని అంటారు. లౌకికమైనటువంటి విషయాల వైపు ముగ్గు చూపనటువంటి బుద్ధిని శుద్ధ బుద్ధి అని అంటారు. అటువంటి శుద్ధ బుద్ధ రూపమైనటువంటి నీ యొక్క ఆత్మ ఏదైతే ఉన్నదో, ఆ బుద్ధి అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అదే ఆత్మ. ఆ బుద్ధికి కూడా ఆశ్రయమైనటువంటిది ఆత్మ. ఆత్మ అనేది అన్నింటికీ ఆశ్రయమైనటువంటిది. కంటికి కనిపించేదంతా కూడా నిషేధించుకుంటూ వెళ్ళినట్లయితే చివరికి మిగిలేటటువంటిది అదే ఆత్మ అని చెబుతూ ఉన్నది ఇక్కడ. చూడండి, కంటికి కనిపించేటటువంటిదంతా కూడా నిషేధించుకుంటూ వెళ్ళినట్లయితే అని చెప్పింది ఇక్కడ.
ఏమిటి కంటి కనిపించేంత నిషేధించుకుంటూ వెళ్తాము అంటే మనకి చెప్తూ ఉంటాను చూడండి, నేతి 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 అని చెప్తూ ఉన్నారు. ఇలా ఇలా చెప్పుకుంటూ వెళ్లి ఆత్మతత్వాన్ని వాళ్ళు తెలుసుకోగలిగారు అన్నాడు. ఏమిటి నేతి నేతి అని చెప్పుకుంటూ వెళ్లారు అంటే ఆ పరమేశ్వర స్వరూపాన్ని తెలుసుకోవాలి అనుకున్నారు. ఆ పరమేశ్వర స్వరూపం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయం వీళ్ళకి తెలియదు. ఆ పరబ్రహ్మ తత్వం అనేది వీళ్ళకి తెలియదా. అందుకని ఇక్కడ వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు శాస్త్రాలు అన్ని కూడా గొప్పగా పోశారు. అలా పోసి ఒక్కొక్కటే తీస్తూ ఉన్నారు. తీశారు ఒకటి బయటికి, ఇది పరమేశ్వర స్వరూపమా చూశారు, కాదు పక్కన పెట్టారు. రెండోది తీశారు, ఇది పరమేశ్వర స్వరూపమా అంటే పరమేశ్వర స్వరూపం ఈ రకంగా ఉంటుందా, కాదు దాన్ని పక్కన పెట్టారు. ఇలా ఒక్కొక్కటే తీస్తూ ఉన్నారు, ఇది పరమేశ్వర స్వరూపమా కాదు తీసి పక్కన పెడుతూ ఉన్నారు. నా ఇతి ఇది కాదు, నా ఇతి ఇది కాదు అని అంటే ఉన్నారు. ఒక్కొక్కటే తీసి పక్కన పెడుతూ ఉన్నారు. నైతి 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 నేతి, ఈ నైతి అనేటటువంటిదే నేతి అని మారిపోయింది. కాబట్టి ఇలా ఒక్కొక్కటే తీస్తూ ఉన్నారు, అన్ని తీసి పక్కన పెడుతూ ఉన్నారు. ఏవి కూడా పరమాత్మ స్వరూపం కాదు అని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చేశారు. మరి ఇప్పుడు అసలు పరమాత్మ స్వరూపము అంటే ఏమిటి, ఇవన్నీ కాదన్నారు కదా, మరి మీకు పరమాత్మ స్వరూపము అంటే ఏమిటి అన్నారు. నేను పరమాత్మ స్వరూపము అంటే ఇప్పుడు వీటన్నింటినీ కూడా మనం తీసి పక్కన పెట్టినట్లయితే మిగిలినటువంటిది ఏదైతే ఉన్నదో, ఏం మిగిలింది ఇప్పుడు? ఇంకా మీరు అన్ని తీసేశారు, అన్ని తీసేస్తే అంటే వీటి యొక్క సారము ఏదైతే ఉన్నదో ఆ సారము అది ఇక్కడ. ఆ సారము అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అదే పరమేశ్వర స్వరూపము. అందుకే ఇక్కడ లలితా శాస్త్రంలో బ్రహ్మాండమైనటువంటి నామాలు రెండు నామాలు ఉన్నాయి చూడండి, శృతి సీమంత సింధూరీకృత పాద అబ్జిదోడిక. ఆ శృతి సీమంత సింధూర పాదాబ్జిదోడిక అన్నాడు. అంటే ఈ శృతులు పురాణాలు వేదాలు వేదాంగాలు ఇవన్నీ గనక చదివినట్లయితే ఆ పరమేశ్వరి నఖశిఖ పర్యంతము వర్ణించడానికి మాత్రమే పనికొస్తాయి ఇవి, అంతకన్నా ఇంకేం కాదు. మరి ఏమిటి ఆవిడ యొక్క స్వరూపము అంటే సకల ఆగమ సందోహ శృతి సంపుట మౌక్తిక అన్నాడు చూడండి. అంటే ఈ ఆగమాలన్నీ కూడా పోసినట్లయితే దీని యొక్క సారము ఏదైతే ఉన్నదో అదే శృతి సంపుట మౌక్తిక, అదే ఒక పెద్ద ముచ్చంలాగా ప్రకాశిస్తూ ఉన్నది అన్నాడు. అది ఇక్కడ పరమేశ్వరి యొక్క రూపము అంటే అది పరబ్రహ్మ తత్వము అంటే. అందుకే ఇక్కడ చెబుతూ ఉన్నది ఆ పరబ్రహ్మ తత్వము అని అంటే ఇక్కడ ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటూ కంటే కనిపించేంత నిషేధించుకుంటూ పెడితే చివరకు మిగిలేది దాని యొక్క సారం, అదే పరమేశ్వర స్వరూపము అదే ఆత్మ. ఓ రాకుమారా, ఆత్మ అనేది అన్ని జీవుల ఎందు ఉంటుంది, పిపీలు కాదు బ్రహ్మ పర్యంతము కూడా నిండి ఉంటుంది అది ఆత్మ. అంటే ఇక్కడ చెబుతూ ఉన్నది చూడండి, ఆత్మ అనేది సర్వవ్యాపి అని చెబుతూ ఉన్నది ఇక్కడ. పిపీలు కాదు బ్రహ్మ పర్యంతము అన్ని జీవుల ఎందు కూడా ఈ ఆత్మ నిండి ఉంటుంది అని అంటే ఆత్మ సర్వవ్యాపి, సర్వమునందు కూడా వ్యాపించి ఉంటుంది. ఈ జగత్తులో 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి ఉంది. ఈ 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి ఎందు కూడా ఆక్రమించి ఉన్నది వ్యాపించి ఉన్నటువంటిది ఆత్మ. ఇలా వ్యాపించి అన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఉంటుంది. జీవిలో ఆత్మ ప్రవేశిస్తేనే చేతనము అనేది కలుగుతుంది, లేకపోతే చేతనం కలగదు. చూడండి, కన్ను ఉంది, కన్ను ఉన్నంత మాత్రం చేత వాడు కన్ను కంటితో చూడలేం మనం. కన్ను అంటే మనకు కనిపించేవంటి కన్ను గుడ్డు కాదు, ఆ కంటికి చూసే శక్తి. అందుకే చెప్పాడు కంటికి చూసేటటువంటి శక్తినిచ్చేది ఆత్మ, మనసుకు ఆలోచించే శక్తినిచ్చేటటువంటిది ఆత్మ, శరీరాన్ని ప్రకాశింపచేసేటటువంటిది, జీవులన్నింటినీ కూడా ప్రకాశింపచేసేటటువంటిది అది ఆత్మ.
అంతేకాని ఈ ఆత్మ అనే దేని చేత కూడా ప్రకాశించబడదు. ఆత్మ ప్రకాశించడానికి దేని మీద కూడా ఆధారపడి ఉండదు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఆత్మ అనే దేని చేత కూడా ప్రకాశించబడదు. అన్నింటికీ వెలుగుల్ని ఇచ్చేటటువంటిది ఏమిటి అంటే అదే ఆత్మ. అన్నింటికీ కాంతిని ప్రసరింపజేసేటటువంటిది అంటే అదే ఆత్మ. అంతేగాని ఆత్మకి ప్రత్యేకంగా కాంతిని ఇచ్చేటటువంటిది అనేది ఏది కూడా లేదు. కాబట్టి ఈ ఆత్మ అంటే అది నిరాధారమైనటువంటిది, నిరంజనమైనటువంటిది, అన్నింటికీ కూడా చైతన్యాన్ని ప్రసాదించేటటువంటిది, కాంతుల్ని ప్రసాదించేటటువంటిది. ఇక ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది? అన్ని చోట్ల ఉంటుంది. అన్ని చోట్ల ఉంటుంది అంటే అందుకే గతంలో మనం చెప్పుకున్నాం కదా, ఈ పరమేశ్వర స్వరూపం ఎక్కడ ఉంటుంది అంటే ఇందుగలడందు లేడను సందేహం వలదు సర్వోపగతుండు చక్రి ఎందెందు వెతగించుకొచ్చిన అందందేయగలడు అన్నాడు. ఒక చోటి ఉంటాయా, ఎక్కడ కావాలంటే అక్కడే ఉన్నాడు. అదే పరమేశ్వర స్వరూపము, అదే ఆత్మ. మరి అన్ని చోట్ల ఉంటుంది అంటే ఇక్కడే ఉపనిషత్తుల చెప్తారు చూడండి, ఆత్మ అనే దూరంగా ఉంది, ఆత్మ అనే దగ్గరగానూ ఉన్నది. ఎవరికి దూరంగా ఉంటుంది, ఎవరికి దగ్గరగా ఉంటుంది? అజ్ఞానులకు అందరికీ కూడా దూరంగా ఉంటుంది ఆత్మ, జ్ఞానులందరికీ కూడా దగ్గరగా ఉంటుంది. ఏ ప్రమాణాలకు కూడా అందనటువంటిది. ఆత్మని తెలుసుకోవాలి అంటే ఏ ప్రమాణం చేత కూడా మనం తెలుసుకోలేము. అనేక రకాలైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి మనకి, ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, వీటితో ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. ఇటువంటి ఏ ప్రమాణం చేత కూడా అందనటువంటిది. మరి ఎలా, దేనితోనూ నిరూపితం కానటువంటిది. ఆత్మని నిరూపించటము అనేది జరిగే పని కాదు. ఆత్మ నిరూపించలేం మనం. ఇక్కడే ఒక చిన్న విషయం చూడండి, కంచిపీఠానికి అధిపతులైనటువంటి ఆ పెద్ద స్వాముల వారు ఉన్నారు చూడండి, చంద్రశేఖర సరస్వతి స్వామి వారు. ఆయన ఒకసారి మందరు వచ్చారు, ఆ కృష్ణా జిల్లాలో ఆ మచిలీపట్నం మందరు వచ్చారు. అప్పుడు ఆ బందర్లో ఉన్నటువంటి ఒక పండిత, ఒక ఆయన తాను రాసినటువంటి ఒక గ్రంథాన్ని తీసుకొచ్చి స్వామివారికి ఇచ్చాడు. స్వామివారు ఆ పుస్తకాన్ని చూసి అలా పక్కన పడేశారు, అంతే. ఆయన ఏం మాట్లాడలేదు, ఆయనతో కూడా మాట్లాడలేదు, పక్కవాడితో ఏదో మాట్లాడుతూ ఉన్నారంతే ఈయన వదిలిపెట్టేశారు. పాపం ఆ పండితుడు, ఆ పుస్తకం రాసినటువంటి ఆయన, ఆయన చాలా గొప్పవాడే, పాపం తలకాయ ఉంచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఏమిటి జరిగింది, ఈయన రాసినటువంటి పుస్తకం అంతా కూడా ఆత్మస్వరూపం మీద రాశాడు. చాలా మంచి పుస్తకం, పుస్తకం లోపల ఉన్నటువంటి మ్యాటర్ అంతా కూడా చాలా గొప్పదే, విషయమంతా గొప్పది. కానీ పుస్తకానికి పేరేం పెట్టాడు అంటే పరమేశ్వర స్వరూప నిరూపణము అని పేరు పెట్టాడు. పరమేశ్వర స్వరూప నిరూపణము. ఇప్పుడు మనం చెబుతూ ఉన్నాం చూడండి, ఆత్మని దేనితోనూ కూడా, ఆత్మ అంటే పరమేశ్వర స్వరూపం, ఆత్మను దేనితోనూ కూడా నిరూపించలేము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెబుతూ ఉన్నాం. ఈ విషయం ఆయనకే తెలుసు, కానీ మరి ఎక్కడ పొరపాటు జరిగిందో ఆ పుస్తకానికి పేరు మాత్రం పరమేశ్వర స్వరూప నిరూపణము అని పేరు పెట్టాడు. అరే నిరూపించడానికి వీరు లేనటువంటిది కదా ఆత్మ, మరి దాన్ని నిరూపణము అని పేరు ఎట్లా పెట్టావు, నువ్వు ఎలా నిరూపిస్తావు దాన్ని, నువ్వు పుస్తకంలో ఏం రాసావు అనేటటువంటి తర్వాత. కాని ఆ పుస్తకానికి పెట్టినటువంటి పేరే తప్ప పేరైపోయింది. అందుకే ఆయన ఆ చంద్రశేఖర సరస్వతి స్వామివారు ఆ పుస్తకాన్ని తీసుకుని అలా పక్క గిరటేశారు, అంతే. దానివైపు కూడా చూడలేదు. ఇక్కడ చూడండి, ఈ ఆత్మ అనేది దేనితోనూ కూడా నిరూపితం కాదు, దాన్ని నిరూపించటము అనేది లేదు. ఎవరైనా సరే ఆత్మస్వరూపాన్ని నాకు తెలియజేయండి అని గనక అడిగినట్లయితే నా కళ్ళు నాకు చూపించు, నా ముక్కు నాకు చూపించు అని అడిగినట్టే ఉంటుంది.
అంతకన్నా ఇంకేం ఉండదు. ఆత్మస్వరూపాన్ని నాకు తెలియజేయ అంటే నువ్వే ఆత్మవి, నీ స్వరూపాన్ని నీకు నేను తెలియజేసేదేమిటి? అది నీకు నువ్వే తెలుసుకోవాలి. ఇంకెవరు కూడా నీకు తెలియచేసేటటువంటిది ఏమి ఉండదు ఇక్కడ. అందుకే గురువు కూడా నీకు ఆత్మసాక్షాత్కారం కావాలి అంటే మార్గాన్ని మాత్రమే చూపిస్తాడు తప్పించి ఆత్మసాక్షాత్కారం మాత్రం నీకు చేయించలేడు. నువ్వు పరబ్రహ్మతత్వాన్ని నీకు నువ్వే తెలుసుకోవాలి, అంతేగాని ఎవరూ తెలియజెప్పలేరు నీకు, మార్గం మాత్రమే చెప్పగలుగుతారు. ఇక్కడ చూడండి మనకి తైత్రీయోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు మూడు భాగాలుగా ఉంటుంది, మధ్యలో భృగువల్లి ఉంటుంది. ఇక్కడ అంటే శిక్షావల్లి, భృగువల్లి, ఆనందవల్లి అని మూడు భాగాలు. అది ఆ భృగువల్లిలో వచ్చిన కథ ఉంటుంది చూడండి, వరుణ మహర్షి యొక్క కుమారుడు భృగు మహర్షి వేదవేదాంగాలన్నీ చదువుకున్నాడు, సర్వశాస్త్రాలు చదువుకున్నాడు, చాలా గొప్ప పండితుడు అని పేరు తెచ్చుకున్నాడు. యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా నిర్వహించడంలో చాలా గొప్పవాడు, నిష్ణాతుడు, మహాపండితుడు, ఇతనికి సాటి లేరు అని పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలి అని అనిపించింది. తండ్రి అయినటువంటి వరుణ మహర్షి దగ్గరికి వచ్చాడు. తండ్రి, నాకు ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలని కోరికగా ఉంది, అదేమిటో నువ్వు నాకు వివరించవలసింది అన్నాడు. విన్నాడు తండ్రి. నాయనా, ఆత్మతత్వం అనేది ఒకళ్ళు చెబితే మనకు వచ్చేది కాదయ్యా, ఎవరికి వాళ్లే తెలుసుకోవాలి, నీకు మార్గం మాత్రం చూపిస్తాను నేను, వెళ్లి తపస్సు చెయ్యి అన్నాడు. నువ్వు తపస్సు చేసినట్లయితే ఆత్మతత్వం అనేది నీకు తెలుస్తుంది అంతే, అంతేగాని నేనేదో ఆత్మతత్వాన్ని గురించి నీకు వివరించడం అనేది జరగదు, దానివల్ల ఉపయోగం లేదు, నువ్వు వెళ్లి తపస్సు చెయ్యి అన్నాడు. అందుకే ఇక్కడ ఈ హేమలేఖ చెబుతూ ఉన్నది చూడండి, నీ గురువు గారు కూడా నీకు ఆత్మ సాక్షాత్కారానికి కావలసిన మార్గాన్ని మాత్రం చూపించగలడు అంతే, ఆత్మ సాక్షాత్కారం మాత్రం చేయించలేడు. సాధకుడి యొక్క మనస్సు బహిర్ముఖమైనప్పుడు, మనస్సు బహిర్ముఖం అవటం అంటే ఏమిటి, విషయవాంఛల మీద లగ్నమై ఉంటుంది ఈ మనస్సు. ఎప్పుడైతే సాధకుడి యొక్క మనస్సు విషయవాంఛల మీద అంటే లౌకికమైనటువంటి విషయాల మీద లగ్నమై ఉన్నదో, అప్పుడు ఈ సాధకుడు ఆత్మకి దూరం అవుతాడు. ఎందుకని అంటే ఈ పరమేశ్వర తత్వం తెలుసుకోవాలి అని అన్నట్లయితే, ఎత్రాపి భోగో ఉన్నచి తత్ర మోక్ష, ఎత్రాపి మోక్షో ఉన్నచి తత్ర భోగ, భోగం ఉంటే మోక్షం ఉండదు, మోక్షం ఉంటే భోగం ఉండదు. ఆత్మజ్ఞానం కావాలి నాకు, నాకు ఆత్మసాక్షాత్కారం కావాలి అని అనుకుంటే, అలా అనుకునేటటువంటి వాడు ఈ లౌకికమైనటువంటి ఈ రంపణాన్ని వదిలిపెట్టేయాలి. నా ఏసీ గదిలో నేను పడుకుంటాను, కరెంటు పోతే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, షటర్ సోపేతమైనటువంటి ఆహారాన్ని నేను తీసుకుంటాను, నా సుఖాలు నేను అనుభవిస్తాను, నాకు మాత్రం మోక్షం కావాలి అంటే నీకు ఇదే మోక్షం అంతే. నువ్వు అనుభవిస్తూ ఉన్నటువంటిదే నీకు మోక్షం అంతే తప్పించి ఇంకో మోక్షం నువ్వు అనుకునేటువంటి మోక్షం ఇక్కడ రాదు. మోక్షం అంటే ముక్తి, అది ముక్తి అంటే విముక్తి. ఏమిటి విముక్తి? ఐహికమైనటువంటి బంధనాల నుంచి విముక్తి, దాన్నే మోక్షము అన్నారు. మరి ఈ ఐహికమైనటువంటి బంధనాల్లో నువ్వు కూరుకుపోయి నాకు మోక్షం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే చెప్పాడు, ఎత్రాపి భోగం ఉన్నచి తత్ర మోక్ష, భోగం అంటే మోక్షం లేదు. ఎత్రాపి మోక్షో ఉన్నచి తత్ర భోగ, మోక్షం కావాలి అంటే భోగాలన్నీ కూడా వదిలిపెట్టేయాలి అన్నాడు. కాబట్టి విషయవాంఛల మీద మనసు గనక లగ్నమైనట్లయితే అతడు ఆత్మవిద్యకి దూరం అవుతాడు. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? గురువు గారు ఈ శిష్యుడి యొక్క మనస్సుని అంతర్ముఖం చేసి ఆత్మసాక్షాత్కారం కావటానికి మార్గాన్ని చూపిస్తాడు. మళ్ళీ అది గురువుగారు చేసేది.
ఈ మార్గాన్ని మాత్రం చూపిస్తాడు. కాబట్టి ఓ రాకుమారా, నీకు ఇప్పుడు ఆ మార్గాన్ని చూపవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ మార్గం ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు నేను నీకు వివరిస్తాను అని శ్రద్దగా వినవలసింది. నీకు ఆత్మసాక్షాత్కారం కావాలి అంటే ఆ మార్గం ఏమిటో నేను చెప్తాను, అది మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా విను అని ఇప్పుడు ఆ మార్గాన్ని ఉపదేశిస్తూ ఉన్నది హేమలేఖ. చూడండి, ఓ రాకుమారా, నాది అని అనిపించేటటువంటిదంతా నువ్వు కాదు, అది నీది అంతకన్నా కాదు. నాది కానటువంటిది అంటే నాది అనేది కానటువంటిది, నాది అనే దానికన్నా వేరైనటువంటిది ఏదైతే ఉన్నదో అదే నీ యొక్క నిజమైనటువంటి స్వరూపము అని చెప్పింది. ఇప్పుడు ఇక్కడ నువ్వు కూర్చుని ఇది నాది ఇది నాది ఇది నాది అని అనుకుంటూ ఉన్నావు, ఇవేమి నీవి కాదు అని చెప్పింది ముందు. ఈ కన్ను నాది, ఈ ముక్కు నాది, ఈ కాలు నాది, ఈ చెయ్యి నాది, ఈ పుస్తకం నాది, ఈ ధనం నాది, ఈ భార్య నాది, ఈ పిల్లలు నావాళ్ళు అని అనుకుంటూ ఉన్నావు నువ్వు. ఇవి ఏవి కూడా నీవి కాదు, ఇలా కనిపించేటటువంటిది నువ్వు కాదు. మరి ఇక్కడ నువ్వు అంటే ఏమిటి, నీకన్నా వేరైనది ఏదైతే ఉన్నదో ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావే నువ్వని, దానికన్నా వేరైనటువంటిది ఏదైతే ఉన్నదో అదే నువ్వయ్యా, నీ యొక్క నిజస్వరూపం అదే, నువ్వు వెళ్లి ఏకాంతంగా కూర్చుని ఆలోచించు అని. ఇలా ఆలోచించేటప్పుడు నీ యొక్క వివేకాన్ని ఉపయోగించు. అలా వివేకాన్ని ఉపయోగించి నాది అనిపించేటటువంటి వాటన్నింటినీ కూడా వదిలేయి, అన్ని వదిలేసేయి. నాది అని నీకు ఏదైతే అనిపించిందో అన్నింటినీ వదిలిపెట్టు. అంటే భార్య, పిల్లలు, ఈ సంసారం, ఈ జంజాటం, ఈ సుఖాలు దుఃఖాలు అన్నీ వదిలిపెట్టేయి. ఇప్పుడు ఇంకా మిగిలింది ఏముందో చూడు ఇక్కడ. ఆ మిగిలింది ఏదైతే అదే నీ ఆత్మ. నువ్వు అనుకునేటటువంటి ఈ భార్య, పిల్లలు, ఆస్తి పాస్తులు ఇవి ఏవి కూడా నీవి కాదు, అది నువ్వు కాదు, అవన్నీ నీవి కాదు. వీటన్నింటినీ ముందు వదిలిపెట్టు. వీటన్నింటినీ వదిలిపెట్టడం అనే సాధ్యం కాదు, కానీ వదిలిపెట్టు. అన్నీ వదిలిపెట్టేసిన తర్వాత దేన్నైతే వదలటానికి సాధ్యం కాదో, ఇంకా నీ దగ్గర మిగిలి ఏదైతే ఉన్నదో అదే నీ ఆత్మ అని తెలుసుకుని నువ్వు శ్రేయస్సు పొందవలసింది అంది. చాలా కష్టమైనటువంటి మాటలు చెప్పింది. నాది అనుకునేటటువంటిది ఏది కూడా నీది కాదు బొమ్మంది. నువ్వు ఏమనుకుంటున్నావో ఇప్పుడు నువ్వు నాది అనుకునేది ఏది కూడా నీది కాదు. ఇలా నాది అనుకునేటటువంటి వస్తువులు అన్ని కూడా వదిలిపెట్టేసాయి, ఏదైతే అది అన్ని వదిలిపెట్టేసాయి. ఇంకా నీ దగ్గర మిగిలినటువంటిది ఏదైతే ఉన్నదో, వదిలేయటానికి వీలు లేనటువంటిది ఏదైతే ఉన్నదో అదే నీ యొక్క ఆత్మ. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఆ విషయం తెలుసుకుని శ్రేయస్సు పొందవలసింది, వెళ్ళు చాలా జాగ్రత్తగా నువ్వు ఉపాసన చెయ్యి అన్నది. విన్నాడు హేమచూడు, వెంటనే గుర్రం ఎక్కేశాడు, నగరం దాటి బయటికి వెళ్ళిపోయాడు. ఊరు బయట ఆవుతరగా తన కోసం ఒక ఉద్యానవనం ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. గతంలో ఉద్యానవనం ఉంది అక్కడ, ఏకాంతంలో ఉంది, అందులోకి వెళ్ళిపోయాడు. ఆ ఉద్యానవనంలో స్ఫటికాలతో నిర్మించబడినటువంటి మందిరం ఒకటి ఉంది అక్కడ. ఆ స్ఫటిక నిర్మితమైనటువంటి మందిరంలోకి వెళ్ళాడు. అది మొత్తం 10 అంతస్తుల్లో ఉన్నటువంటి మందిరం అది. సరే, అందులోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సేవకులందరినీ పిలిచాడు. నేను ఏకాంతంగా ఉండాలి అని చెప్పేసి లోపలికి పెడుతూ ఉన్నాను, నా కోసం ఎవరొచ్చినా సరే మీరు లోపలికి పంపించొద్దు. చివరికి సాక్షాత్తు రాజుగారే వచ్చి నా కోసం కావాలి అని అడిగినప్పటికీ కూడా మీరు లోపలికి పంపించొద్దు.
అని చెప్పాడు. మందిరం లోపలికి వెళ్ళిపోయాడు. 9వ అంతస్తుకు వెళ్లి కూర్చున్నాడు. అంటే ఇప్పుడు ఈయన ధ్యానంలో కూర్చున్నాడు అన్నమాట. 9వ అంతస్తు అంటే ద్వాదశాంతానికి వెళ్ళాడు. ద్వాదశాంతానికి వెళ్లి అక్కడ కూర్చుని మనస్సుని ఏకాగ్రం చేశాడు. ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు, హేమలేఖ ఏమైతే చేయమని అడిగిందో ఆ పనులు ఇప్పుడు చేస్తూ ఉన్నాడు. ప్రశాంత చిత్తుడు వై, నిర్మల మనస్కుడు వై, ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించవయ్యా అంది. అదే పని ఇప్పుడు చేస్తూ ఉన్నాడు. ఏం ఆలోచిస్తూ ఉన్నాడో చూడండి. లోకంలో ఉన్నటువంటి జనమంతా కూడా మోహంలో కూరుకుపోయి ఉన్నారు. వీళ్ళకి ఎవరికీ కూడా తన యొక్క ఆత్మని గురించి తెలియదు. ఆత్మతత్వం ఎవరికీ తెలియదు. లోకంలో కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది, కోటాను కోట్ల మంది జనం ఉన్నారు. వీళ్ళందరికీ ఆత్మతత్వం గురించి తెలియదు. తెలియకపోవడం కాదు, కనీసం ఆత్మతత్వాన్ని గురించి వినటానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. చూడండి, మనం ఇక్కడ ఇలా ఉపన్యాసాలు చెప్పుకుంటూ ఉంటే, ఆత్మతత్వాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఉంటే, ఇంతమంది ఈ మార్గాన్ని పెడుతూ ఉన్నారు, ఒక్కడు కూడా మన వైపు తిరిగి కూడా చూడడం. ఎందుకని అంటే ఈ విషయాలు తెలుసుకునేటటువంటి అర్హత అనేది వాళ్ళకి లేదు. ఏదైనా ఒక విషయాన్ని గురించి తెలుసుకోవాలంటే దానికి తగినటువంటి అర్హత అనేది ఉండాలి. ఆ అర్హత ఉన్నటువంటి వాడికే దాని మీద కోరిక అనేది కలుగుతుంది. వాళ్ళకి అర్హత లేదు, అందుకే వాళ్ళు ఇటువైపు చూడరు. అదే మాట ఇక్కడ ఈ హేమచూరుడు కూడా చెబుతూ ఉన్నాడు. ఎవరికి కూడా ఆత్మతత్వం తెలీదు, తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక లేదు. వాళ్ళందరూ కూడా తమకు లాభం రావడం కోసం ఏదో ఒక పని మాత్రం చేస్తూనే ఉంటారు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. వీళ్ళేమి పని పాడు లేకుండా సోమరిపోతలా తిరగటం లేదు. అయితే ఆ పని చేయటంలో వీళ్ళ స్వార్థము అనేది ఉన్నది. దానివల్ల ఏదైనా సరే కొంత ఎంతో కొంత లాభం మాత్రం రావాలి. మానవుడు వేదశాస్త్రాలు చదివినప్పటికీ, వ్యవసాయం చేసినప్పటికీ, వ్యాపారం చేసినప్పటికీ, ఏ పని చేసినప్పటికీ తన యొక్క లాభం కోసమే చేస్తాడు. అయితే ఆత్మను గురించి తెలుసుకోకుండా ఏ పని చేసినప్పటికీ కూడా ఉపయోగము అనేది ఏమీ లేదు. ముందు ఇలా ఆలోచించాడు, మిగిలినటువంటి పనులు చేస్తే లాభం వస్తుంది, అది ఐహికమైనటువంటి లాభం, దానివల్ల ఉపయోగమేం లేదు, ఆత్మను గురించి ముందు ఆలోచించాలి అనుకోండి. ఇలా ఆలోచించి దేహాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేహము అంటే ఆత్మ కాదు అని ఆలోచించడం ప్రారంభించాడు. దేహము అంటే ఆత్మ కాదు అని చెప్పేసి ఆలోచించడం ప్రారంభించాడు. ఇక్కడ ఒక్కసారి చాందోగ్య ఉపనిషత్తు చూడండి. పూర్వకాలంలో ఒకసారి ప్రజాపతి ఆత్మతత్వాన్ని గురించి ఓ ప్రకటన చేశాడు. ఏమన్నాడు అందులో? ఆత్మకి పాపం అంటదు, ఆత్మకి ముసలితనం రాదు, మృత్యువు దాన్ని కబళించదు, శోకం దాన్ని తాకదు, ఆత్మకి ఆకలి దప్పిక అనేవి లేవు. మానవుడు సత్యకాముడు, సత్య సంకల్పుడు అయ్యి ఆత్మ జిజ్ఞాసను అలవర్చుకోవాలి. ఆత్మ కోసం అన్వేషించినటువంటి వాడు, ఆత్మని అనుభవించినటువంటి వాడు ఆత్మస్వరూపాన్ని పొందుతాడు. అంటే అతడికి పూర్వస్థితి వస్తుంది. ఈ మాటలు చెప్పాడు బ్రహ్మదేవుడు ప్రజాపతి. ఈ మాటలు అందరూ విన్నారు, దేవతలు విన్నారు, రాక్షసులు విన్నారు. అయితే వాళ్ళందరూ కూడా ఆత్మను గురించి మనం కూడా తెలుసుకుందాం, మనం కూడా అన్వేషిద్దాం ఈ ఆత్మను గురించి అనుకున్నారు. ఆత్మ వల్ల అన్ని కోరికలు తీరతాయి అని చెప్పేసి ఆ ప్రజాపతి చెప్పాడు కదా. కాబట్టి ఆత్మ అంటే ఏమిటో మనం కూడా తెలుసుకుందాం, మన యొక్క కోరికలు తీర్చుకుందాం అని బయలుదేరారు.
ఈ దేవతలు రాక్షసులు మోకమడిగా అందరూ కలిసి ప్రజాపతి దగ్గరికి వెళ్ళలేరు కదా. అందుకని దేవతల తరఫున దేవరాజు అయినటువంటి ఇంద్రుడు, రాక్షసుల తరఫున రాక్షసుల రాజు అయినటువంటి విరోచనుడు, వీళ్ళిద్దరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లారు. ఈ ఆత్మజ్ఞానం సంపాదిద్దాము అనేటటువంటి కోరికతో చేతుల్లో దర్భలు తీసుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లారు. చూశాడు బ్రహ్మ, ఏమిటయా మీరిద్దరు ఇక్కడికి వచ్చారు అన్నాడు. నీ దగ్గర ఆత్మజ్ఞానం తెలుసుకుందామని వచ్చాము అన్నారు వీళ్ళిద్దరూ కూడా. సరే వెళ్ళి, మీరు ఏదో కోరికతో వచ్చారు కదా, వెళ్లి ముందు మీరు ఇక్కడ 32 సంవత్సరాల పాటు తపస్సు చేయండి, వెళ్ళండి అన్నాడు. ఎక్కడికి వెళ్లి తపస్సు చేయాలి? ఎక్కడో అడవుల్లోకి వెళ్లి కాదు, నా దగ్గరే నా ఆశ్రమంలోనే నా కనుసన్నల్లో ఉంటూ నియమనిష్టలతో జీవితం గడుపుతూ 32 సంవత్సరాల పాటు తపస్సు చేయండి అన్నాడు. ఇద్దరు కూడా 32 సంవత్సరాలు పూర్తి చేశారు. అత్యంతమైనటువంటి నియమనిష్టలతో తపస్సు చేశారు. ఇప్పుడు వచ్చారు. చూశాడు వాళ్ళిద్దరిని. ఇప్పుడు చెప్పండి అయ్యా, మీకేం కావాలి అన్నాడు. ఓ ప్రజాపతి, ఆత్మతత్వాన్ని గురించి నువ్వేదో కొన్ని విషయాలు చెప్పావు, అవన్నీ మేము విన్నాం. ఆత్మను గురించి ప్రత్యక్షంగా నీ యొక్క నోటి ద్వారా వినాలి అని చెప్పేసి మేము ఇక్కడ నీ దగ్గరికి వచ్చాము అన్నారు ఇంద్రుడు, విరోచనుడు ఇద్దరు కూడా. ఇప్పుడు చెబుతూ ఉన్నాడు ప్రజాపతి, మనుష్యుల యొక్క కనుపాపలలో మెదలుతూ కనిపించేటటువంటి పురుషుడే ఆత్మ. మనుషుల యొక్క కనుపాపలలో మెదలుతూ కనిపించేటటువంటి పురుషుడే ఆత్మ. ఆత్మ అనేది అభయం, ఆత్మ అనేది అమృతమయం, అదే బ్రహ్మము అన్నాడు. విన్నారు వీళ్ళిద్దరూ కూడా. ఇప్పుడు వీళ్ళు అడుగుతూ ఉన్నారు, నీటిలో కనిపించేటటువంటి ప్రతిబింబము, అద్దంలో కనిపించేటటువంటి ప్రతిబింబము రెండున్నాయి కదా ప్రజాపతి, ఈ రెండింటిలో ఆత్మస్వరూపం ఏది అన్నారు. ఇప్పుడు ప్రజాపతి చెబుతూ ఉన్నాడు, నేను మొదటగా కళ్ళల్లో మెరిసేటటువంటి ఏ పురుషునైతే వర్ణన చేశాను, వీటన్నింటిలోనూ కూడా ప్రతిఫలించేటటువంటిది ఆ ప్రతిబింబమే, ఆ పురుషుడే. ఒకసారి నీళ్లలోనూ అద్దంలోనూ కూడా మీ రూపాలు చూసుకుని మీ అనుభవాలు ఏమిటో వచ్చి నాకు చెప్పండి అన్నాడు. ఇంద్రుడు, విరోచనుడు ఇద్దరు కూడా అలాగే అని చెప్పేసి వెళ్లిపోయారు. అలా వెళ్లి నీళ్లలోనూ అద్దంలోనూ కూడా వాళ్ళ మొహాలు చూసుకుని ప్రజాపతి దగ్గరే తిరిగి వచ్చారు. ఇలా వచ్చినటువంటి వాళ్ళని చూసి ప్రజాపతి అడుగుతూ ఉన్నాడు, మీరేం చూశారయ్యా, ఏమిటి మీ అనుభవం నాకు చెప్పండి అన్నాడు. ప్రజాపతి, నఖశిఖ పర్యంతము కేశపాశాలతో అసహ్యకరంగా ఉన్నటువంటి మా శరీరాలే నీళ్లలోనూ అద్దంలోనూ కూడా మాకు గర్భించినాయి అన్నారు. ఎందుకని అంటే వీళ్ళు 32 సంవత్సరాల పాటు కఠోరమైనటువంటి నియమాలతో తపస్సు చేశారు, క్షౌరం చేయించుకోలే. కేశాలంకరణ అనేది లేదు, గడ్డాలు మీసాలు బాగా పెరిగిపోయినాయి, జుట్టంతా పెరిగిపోయింది, అటలు కట్టేస్తుంది, చాలా అసహ్యంగా ఉంది, ఇదే కనిపించింది మాకు అన్నారు. అలా అయితే మీరిద్దరు కూడా శరీరాలు శుభ్రపరచుకోండి, ముందు స్నానాలు చేయండి, మంచి వస్త్రాలు ధరించండి, మీ కేశపాశాలన్నీ కూడా చక్కగా కత్తిరించుకుని అలంకరించుకోండి, అప్పుడు వెళ్లి మళ్లీ నీళ్లలోనూ అద్దంలోనూ చూసుకోండి అన్నారు. సరేను అన్నారు. వాళ్ళు అలంకారాలు చేసుకుని ఇప్పుడు చూసుకున్నారు నీళ్లలోనూ అద్దంలోనూ, తిరిగి వచ్చారు. స్వామి, చక్కని వస్త్రాలతో ఆభరణాలతో అలంకరించినటువంటి మా శరీరాలే మాకు మళ్లీ కనిపించినాయి అన్నారు. ఇప్పుడు ప్రజాపతి చెబుతూ ఉన్నాడు, అభయము అమృతమయము అయినటువంటి ఆత్మ అదే, అదే బ్రహ్మ అని చెప్పాడు. విన్నారు ఇంద్రుడు, విరోచనుడు ఇద్దరు కూడా. ఆత్మతత్వాన్ని గురించి పూర్తిగా తెలిసిపోయింది అనుకున్నారంతే ఇద్దరు కూడా ప్రయాణమై వెళ్లిపోయారు అక్కడి నుంచి.
అలా వెళ్ళిపోతూ ఉన్నటువంటి వాళ్ళిద్దరినీ కూడా చూసి బ్రహ్మదేవుడు అనుకుంటూ ఉన్నాడు. ఆత్మజ్ఞానం కావాలి అని ఇక్కడికి వచ్చారు, అది లభించకుండానే వీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవతలైనా సరే రాక్షసులైనా సరే ఈ దేహమే ఆత్మ అని భావించేటటువంటి వాళ్ళు పతనమైపోతారు. దేహమే ఆత్మ అని భావించేటటువంటి వాడు పతనమైపోతాడు. ఇది పతనానికి హేతువు అని అనుకున్నాడు. ఇద్దరు అలా బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. విరోచనుడు తన యొక్క నగరానికి వెళ్ళిపోయాడు. రాక్షసులందరికీ చెప్పాడు, నేను ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకున్నాను అన్నాడు. ఏమిటి అని అడిగారు ఈ రాక్షసులంతా కూడా. ఈ దేహమే ఆత్మ అని వాళ్ళందరికీ కూడా బోధించాడు. ఈ శరీరమే ఆత్మ, ఈ దేహమే ఆత్మ అన్నాడు. అందుకే రాక్షసులందరూ కూడా దేహమే ఆత్మ అని నమ్ముతారు. సరే, ఇంద్రుడు దేవలోకానికి ప్రయాణం అయ్యాడు. దవలో అనుమానం వచ్చింది, ఇదేమిటి రెండుసార్లు రెండు రకాలుగా కనిపించింది. నీళ్లలో చూసుకుంటే మొట్టమొదటిసారి నా శరీరం ఏమో కేశపాశాలతో బాగా పెరిగిపోయి అసహ్యకరంగా కనిపించింది. నేను అలంకరించుకుని మళ్లీ వెళ్లి చూసుకుంటే అలంకరించుకున్నట్టుగా చాలా అందంగా కనిపించింది. మరి ఆత్మ అనేది ఇన్ని రకాలుగా మారుతూ ఉంటుందా, ఇదేదో నాకు అనుమానంగా ఉన్నది అని మళ్లీ తిరిగి వచ్చాడు. మళ్లీ బ్రహ్మదేవుడు అడిగాడు, ఏమిటయ్యా మళ్లీ వచ్చావన్నాడు. తనకు వచ్చినటువంటి అనుమానం చెప్పాడు. మళ్లీ 32 సంవత్సరాలు తపస్సు చెయ్యి అన్నాడు. తపస్సు చేయించాడు. ఇప్పుడు ఆత్మజ్ఞాన్ని ఉపదేశించాడు ఈ ఇంద్రుడికి. పరబ్రహ్మ తత్వం అంటే ఏమిటో చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఈ దేహమే ఆత్మ అని ఎవరైతే భావించారో అలా భావించేటటువంటి వాళ్ళంతా కూడా అజ్ఞానులు. వాళ్ళు పతనమైపోతారు. ఇప్పుడు ఈ హేమచూడికి అజ్ఞానం అనేది వదిలిపోయింది. ఇంకా పూర్తిగా జ్ఞానం రాలా, అంటే ఆత్మసాక్షాత్కారం కాలా. అందుకని ఇప్పుడు చెబుతూ ఉన్నాడు, ఈ దేహమే ఆత్మ కాదు, ఆత్మ అంటే దేహం కాదు, ఇది ముందు నిర్ధారించుకున్నటువంటిది. ఇక ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు, రక్తము మాంసము ఎముకలు మజ్జ చర్మము మలమూత్రాలు వీటన్నిటితోనూ కలిసినటువంటిదే ఈ దేహం అంటే. ఈ దేహము అనేది వృద్ధి క్షయాలతో కలిసినటువంటిది. ప్రతిరోజు కూడా ఈ దేహం వృద్ధి పొందుతూ ఉంటుంది లేదా క్షీణిస్తూ ఉంటుంది. అలా వృద్ధి పొంది క్షీణించి చివరికి ఈ శరీరము అనేది నశించిపోతుంది. అలాంటి ఈ దేహము అనేది ఆత్మ కాదు, ఈ నిర్ణయానికి వచ్చాడు. అంటే దేహమే ఆత్మ కాదు అనే నిర్ణయానికి వచ్చాడు. వచ్చి జాగ్రత్త అవస్థలోనే ఈ శరీరం నాది అని అనిపిస్తూ ఉన్నది. ఇంకా దాని మీదే చెప్తూ ఉన్నాడు చూడండి, జాగ్రత్త అవస్థలోనే శరీరం నాది అని అనిపిస్తుంది. మరి స్వప్నావస్థలోకి వెళ్ళినట్లయితే భిన్నంగా కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్త అవస్థలో ఒక రకంగాను స్వప్నావస్థలో ఒక రకంగాను ఉన్నటువంటి ఈ శరీరం ఆత్మ ఎట్లా అవుతుంది? ఇందాక ఇంద్రుడికి వచ్చిన అనుమానమే ఇక్కడ చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఈ దేహము అనేది ఆత్మ కాదు అని నిర్ణయం చేశాడు. ఇక ప్రాణము బుద్ధి మనస్సు ఇవి కూడా భిన్నమైనటువంటివే, ఇవి ఆత్మ కాదు. నేను లేను అని ఎప్పుడూ అనిపించటం లేదు. అందుకని నేను ప్రకాశిస్తూనే ఉంటాను. మరి నన్ను ప్రకాశింపజేస్తూ ఉన్నది ఏది? ఇది ఇక్కడ వచ్చినటువంటి అనుమానం. నేనెప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నాను, నన్ను ప్రకాశింపజేసేటటువంటిది ఏది? కొండా మొదలైనటువంటి వస్తువులున్నాయి. ఈ వస్తువుల్ని మనం ఎలా చూడగలుగుతున్నాం? కళ్ళతో చూడగలుగుతూ ఉన్నాం. అంటే కళ్ళ చేత ఇవన్నీ కూడా ప్రకాశింపబడుతూ ఉన్నాయి. ఇంద్రియాలు కానటువంటివి కూడా ఈ ఘటాదులు అంటే కొండా మొదలైనటువంటి వాటిని ప్రకాశింపజేయలేవు.
జ్ఞానం కలుగుతోంది కాబట్టి మనస్సు అనేది ఉన్నది అని మనకి తెలుస్తూ ఉన్నది. మరి బుద్ధి దేని వల్ల ప్రకాశిస్తుంది? ఇవన్నీ కూడా ఈ హేమచూడికి వస్తూ ఉన్నటువంటి అనుమానాలు. ఇవన్నీ ప్రకాశించడం వల్లనే ఆత్మను గురించి ఆలోచించగలుగుతూ ఉన్నాను నేను, ఇలా నిశ్చయించుకున్నాడు. అంటే తన బుద్ధి ప్రకాశిస్తూ ఉన్నది, మనసు ప్రకాశిస్తూ ఉన్నది. ఇలా నిశ్చయం చేసుకుని ఇప్పుడు ఆ హేమలేఖ చెప్పింది, నీవి అనుకున్నవన్నీ కూడా నువ్వు వదిలిపెట్టేయమంది. కాబట్టి మనసుకి గోచరించినటువంటి భావాలన్నీ కూడా వదిలిపెట్టేశాడు. తనకి వచ్చినటువంటి ఊహలు భావాలు అన్ని వదిలిపెట్టేశాడు. కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఒక్క క్షణం గడిచింది, కళ్ళ ముందు అంతా కూడా చీకటిమయం కనిపించింది, గాఢమైనటువంటి అంధకారం కనిపించింది కళ్ళకి. చూశాడు, ఇదే నా రూపము అనుకున్నాడు. ఇది గాఢమైనటువంటి అంధకారమే తన యొక్క రూపము అనుకున్నాడు. చాలా ఆనందించాడు. మళ్లీ ఇంకోసారి తన యొక్క రూపాన్ని తాను చూసుకుందాము అనుకున్నాడు. మళ్లీ కళ్ళు మూసుకున్నాడు. ఈసారి అంధకారం కనిపించలా, చెప్పలేనటువంటి కాంతి కనిపించింది. కొన్ని వేల కోట్ల సూర్యుల యొక్క కాంతి కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ ఉన్నాయి, ఆ కాంతిని చూడలేకపోతూ ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు. ఆత్మని ఈ విధంగా అనేక రకాలుగా నేను చూస్తున్నానేమిటి అని మళ్ళీ అనుమానం వచ్చింది. ఒకసారి చీకటి కనిపించింది, ఇంకోసారి వెలుతురు కనిపించింది, బ్రహ్మాండమైనటువంటి వెలుగులు కనిపించినాయి. ఇదేమిటి ఇలా కనిపిస్తూ ఉన్నది? ఒకసారి చీకటిగా ఒకసారి వెలుతురుగా ఇన్ని రకాలుగా ఎందుకు కనిపిస్తూ ఉన్నది ఆత్మ? సరే మళ్లీ ఇంకోసారి ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. మనస్సును నిరోధించాడు. మళ్లీ యోగంలోకి వెళ్ళాడు. చాలా కాలం పాటు ఈసారి నిద్రపోయాడు. మనసు కాస్త నిద్రలో లీనమైపోయింది. రకరకాలైనటువంటి కళలు వచ్చినాయి, చిత్ర విచిత్రాలైనటువంటి కళలన్నీ వచ్చినాయి. మెళుకు వచ్చింది, కొంతసేపటికి మెళుకు వచ్చింది. లేచాడు, ఆలోచించాడు, అదేమిటి ఇంతవరకు తాను నిద్రపోయి ఈ కళ్ళన్నీ కన్నాడా? మరి ఇప్పటిదాకా చూసినటువంటి చీకటి వెలుతురు ఈ రెండూ కూడా కళేనా, లేకపోతే ఇవి యథార్థమా? కళ అంటే మానసికమైనటువంటిది, కల్పించినటువంటిది. కళ అంటే కల్పించబడినటువంటిది అని. ఇది మనస్సు చేత కల్పించబడినటువంటిది, అందుకని ఇది మానసికమైనటువంటిది అని అనుకుంటూ ఉన్నాడు. ఒకవేళ ఇది మనస్సుతో గనక కల్పించబడి ఉన్నట్లయితే నేను మనస్సును ఎక్కడ నిరోధించగలిగాను? నేను మనస్సు నిరోధించలేకపోయాను అనుకున్నాడు. మళ్లీ ప్రయత్నం చేద్దాము అనిపించింది. యోగంలో కూర్చున్నాడు. ఇప్పుడు మనస్సును నిరోధించాడు. ఆనంద సాగరంలోకి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు ఆనంద సాగరంలోకి అంటే, ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే జీవాత్మ పరమాత్మ రెండూ కూడా ఏకమైపోతాయి. అలా ఏకమైపోయినప్పుడు ఆ సహస్రదళ పద్మం నుంచి అమృతము అనేది కిందికి జాలువారుతుంది అని మనం చెప్పాం. అప్పుడు ఆ యోగి పొందేటటువంటి, సాధకుడు పొందేటటువంటి ఆనందము అనిర్వచనీయమైనటువంటిది. ఇది అనుభవైక వేద్యము. ఇటువంటి ఆనంద సాగరంలో మునిగిపోయాడు. కొంతసేపు గడిచింది, మళ్లీ మెళుకు వచ్చింది. ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు, ఇదంతా కళ లేకపోతే నా చిత్తం యొక్క భ్రమ? నేను చూసింది ఏమిటి అసలు? ఇవి ఏవి కూడా నా ఊహకు అందటం లేదు.
నేను ఏమీ అనుభవించలేదు. మరి నాకు సుఖము అనేది ఎట్లా కలిగింది? ఇది మహదానందం, సామాన్యమైనటువంటి సుఖం కాదు, దీనితో సమానమైనటువంటిది లేదు. ఇటువంటి సుఖాన్ని నేను ఎప్పుడూ పొంది ఉండలేదు. నేను గాఢ నిద్రలో ఉన్నట్టుగా ఉన్నాను. ఇది జ్ఞానం కాదు కదా. మరి సుఖము అనేది ఎలా జరుగుతుంది? గాఢ నిద్ర అంటే సుషుప్తి. సుషుప్తి అజ్ఞానంతో కూడుకున్నటువంటిది. అందుకే చెప్తూ ఉన్నాడు, గాఢ నిద్రలో ఉన్నాను, అది జ్ఞానం కాదు కదా. మరాలంటే అప్పుడు సుఖం అనేది అలా జరుగుతుంది. ఈ సుఖానికి కారణం ఏమిటి? ఇంతవరకు ఆత్మను గురించి తెలుసుకోవాలి అని నేను ప్రయత్నించాను, కానీ నాకేమీ కూడా ఫలితము అనేది కలగలేదు. నాకేం తెలియలేదు. నేను చేసినటువంటి ప్రయత్నం ఒకటే మిగిలింది, నాకు ఏమీ తెలియలేదు. అనేక రకాలైనటువంటి వాటిని చూసి ఇదే ఆత్మ అని నేను అనుకున్నాను. ఇప్పుడు అనుకున్నాడు వెలుతురా చీకటే అని. అదే ఇప్పుడు అనుమానం వచ్చింది, మళ్లీ చెప్తూ ఉన్నాడు, ఇంతకీ ఆత్మ అంటే ఏమిటి? వెలుగ చీకటే, ఈ రెండూ కాక ఇంకేమైనా ఉన్నదా? ఏ విధమైనటువంటి నిర్ణయం కూడా రావటం లేదు. ఇంకా నా వల్ల కాదు, నేనేం చేయలేను. ఇప్పుడు నా గురువు గారినే అడుగుతాను అనుకున్నాడు. ఎవరి గురువు గారు? ఆయన భార్య అయినటువంటి హేమలేఖ. ఇప్పుడు నా భార్య అయినటువంటి హేమలేఖనే అడుగుతాను అని చెప్పేసి నిశ్చయించుకున్నటువంటి వాడై ద్వారపాలకుడిని పిలిచాడు. తన భార్య అయినటువంటి ఆ హేమలేఖని తక్షణమే తీసుకుని రావాల్సింది అని ఆజ్ఞాపించాడు.